సార్ ఇద్దరు భార్యాభర్తలు ఆ క్రెడిట్ కార్డ్ వేధింపుల వలన సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది సార్. ఈ మధ్య కాలంలో మనం ఈ క్రెడిట్ కార్డ్ వేధింపులు చాలా ఎక్కువగానే చూస్తూ ఉన్నాం, మరి దీని గురించి ఏం చెప్తారు సార్ మీరు? సురేష్ కుమార్, భాగ్య వాళ్ళ ఇద్దరు పేర్లు. వాళ్ళిద్దరూ యాక్చువల్గా సికింద్రాబాద్లో లాలగూడ లాలాపేటలో వాళ్ళ ఉండేవాళ్ళు. వాళ్ళు అక్కడి నుంచి ఒక 8 ఏళ్లకు ముందు కేసరకు వెళ్ళి ఆ మేడ్చల్ దగ్గర కేసరకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. సో వాళ్ళు మామూలుగా గతంలో అయితే ఒక ఫుడ్ స్టోర్ నడిపాడు అతను, దాని తర్వాత ఒక మొబైల్ షాపు పెట్టుకున్నాడు. బట్ అన్నిట్లో కూడా లాస్ వచ్చింది, దాదాపు 8 లక్షల వరకు లాస్ వచ్చింది అని చెప్తున్నారు. దాంతో టాటా క్రెడిట్ లిమిట్స్ అని ఒక బ్యాంక్ నుంచి ఒక 3 ఏళ్లకు ముందు 2 లక్షలు కొనుక్కొని ఒక చిన్న ప్లాట్ కొనుక్కొని, అంటే ఇంటి జాగా అక్కడ ఒక ఇల్లు కట్టుకుందామని స్టార్ట్ చేశారు. అయితే అది మెల్లమెల్లగా ఏమైందంటే అది వడ్డీలు, ఆ క్రెడిట్ కార్డులకి వడ్డీలు పెరిగిపోయి కడుతూనే వచ్చాడు, కానీ అది మధ్యలో మధ్యలో గ్యాప్ రావడం, అలాగా దాదాపు ఇప్పుడు 3-4 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంది. సో అది గత 2-3 నెలల నుంచి ఆ క్రెడిట్ కార్డు సంబంధించిన బ్యాంక్ సిబ్బంది, దాన్ని ఎవరు చూస్తారో వాళ్ళు, వచ్చి విపరీతంగా వేధించడం, అందరు ఎదురుగా వీళ్ళని బూతులు తిట్టడం. ఆ కాలనీ ఎల్ఎల్ నగర్ కాలనీ అని ఉంటుంది, ఆ కాలనీలంతా కూడా వీళ్ళని తిట్టడం. ఆర్సీ నగర్ అంటారు, రాంపల్లి అని ఏరియా అది, ఆ ఆర్సీ నగర్ కాలనీలో వీళ్ళని వేధిస్తున్నారు. సో ఈ వేధింపుల వల్ల వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వీళ్ళని ఒక రకంగా మాట్లాడడం, వీళ్ళు అప్లైపోయి ఉన్నారు, బ్యాంకులు వచ్చి వీళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నాయని, ఇవన్నీ వాళ్ళకు ఎంబరాసింగ్ అనిపించాయి. దాంతో వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే, మనం దీనికంటే కూడా పరుగు పోయింది, అందరిలో మనకి బ్యాడ్గా అందరూ అనుకుంటున్నారు, సో దీనికి మన ఇద్దరం కలిసి చనిపోదాము అని వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే హస్బెండ్ నేను చనిపోవాలనుకుంటున్నానని భార్యకి చెప్పినప్పుడు నేను కూడా చనిపోతానని ఆమె అనడం, ఎందుకంటే నువ్వు చనిపోయిన తర్వాత నేను పిల్లలతో ఒంటరిగా ఇచ్చేయలేను, సో నేను కూడా చనిపోతానంటే అతను కూడా సరే ఇద్దరు చనిపోదామని చెప్పి వాళ్ళకు నోటు రాశారు. ఆ నోటు ఏంటంటే, ఇట్లా మా చావుకి ఈ క్రెడిట్ కార్డు సిబ్బంది కారణం అని రాసి, ఇతనేమో ఉరేసుకున్నాడు, ఆమెమో టిఫిన్లో పురుగు మందులు కలుపుకొని ఆమె తాగేసింది. తాకముందు వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు, శౌషిక్ అండ్ భావన అని, పెద్ద అబ్బాయి, అబ్బాయికేమో 17 ఏళ్ళు, అమ్మాయికి 15 ఏళ్ళు, ఇద్దరిని కూడా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళారు. చనిపోయింది కూడా వాళ్ళ అత్తగారింట్లో, అత్తగారింటికి వెళ్ళి వాళ్ళ అత్త పిల్లల్ని కలిపి మీరు హోటల్కి వెళ్ళండి డిన్నర్కి, మేము కూడా తర్వాత కారులో వస్తామని చెప్పి వాళ్ళని పంపించేశారు. వాళ్ళు వెళ్ళినాక వీళ్ళిద్దరూ ఈ ముందే ప్లాన్ ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఇలా చనిపోయారు. సో వాళ్ళు డిన్నర్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ చనిపోయి కనిపించారు. సో పోలీసులు వచ్చి కేసు ఫైల్ చేశారు, విచారిస్తున్నారు. ఇది బేసిక్గా జరిగింది. ఇది అక్కడ ఉన్న స్థానికులతో మన ఛానల్ మాట్లాడుతున్నప్పుడు స్థానికులందరూ కూడా ఏమంటున్నారంటే, ఇది క్లియర్గా బ్యాంక్ వాళ్ళు చాలా ఎక్కువ చేశారు. వాళ్ళు దీన్ని నిజానికి వీళ్ళు కడుతూనే ఉన్నారు, మధ్యలో మధ్యలో గ్యాప్ వచ్చింది అంతే అని చెప్పారు. యాక్చువల్గా వీళ్ళకి కూడా రావాల్సింది ఒక 3 లక్షలు ఉంది, అది కూడా నోట్లో రాశారు పోలీసులకి. ఇట్లా మాకు ఎవరెవరు ఇవ్వాలి, ఎంతంత ఇవ్వాలి అని కూడా రాశారు, లిస్ట్ రాసి ఈ డబ్బుల్ని కలెక్ట్ చేసి మా పిల్లలకి అందివ్వండి అని కూడా వాళ్ళు పోలీసులకు కూడా అప్పీల్ చేశారు. అంటే క్లియర్గా ఇది నిజానికి ఏంటంటే జరిగి ఉండాల్సింది కాదు, ఎందుకంటే అప్పు కూడా ఏమీ వీళ్ళకి మించిపోయేంత అప్పు కూడా ఏమి లేదు, 3-4 లాక్స్ అని చెప్తున్నారు. లేకపోతే ఇంకేమన్నా తెలియని ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనకు తెలియదు, కానీ పోలీసులు చెప్తున్నది, అక్కడ మీడియా వాళ్ళతో వెళ్ళి మాట్లాడినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నది ఏమంటే, వాళ్ళు జాగ్రత్తగానే బతికేవాళ్ళే, వాళ్ళు ఏమీ దుబారా చేసి వేస్ట్ చేసిన బాబతి కూడా కాదు, అంటే తాగు తినో జలసాలకు చేసి అట్లా వేస్ట్ చేసింది కాదు, ఒక ఇంటి జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకుందాం అనేది మాత్రం వాళ్ళు అనుకున్నారు. బట్ క్రెడిట్ కార్డు డబ్బులు అనేది ఎప్పుడైనా ఏమవుతుందంటే, అది బిగినింగ్లో మనకి తెలియదు, హిడెన్ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి.
సో మెల్లగా అది అలవాటు చేసేస్తారు. సో వీళ్ళకి ఇంకా వేరే మార్గం, లోన్ తెచ్చుకునే మార్గం కనిపించినట్లేదు. క్రెడిట్ కార్డు అయితే ఈజీగా వస్తుందని చెప్పి దాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మామూలుగా ఇప్పుడు బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు మనం మళ్ళీ బ్యాంకులు వాళ్ళు వసూలు చేయడానికి తక్కువ స్థాయి వాళ్ళ మీద ఎక్కువ పడతారు వాళ్ళు. ఎందుకంటే మనం దాదాపు 18 లక్షల కోట్లు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు, ఎన్పిఎస్ అంటారు బ్యాంకుల్లో, అంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడే మనం చూస్తున్నాం కదా, రఘురామకృష్ణరాజు 100 కోట్లు, సుజనా చౌదరి 100 కోట్లు, ఇలాంటి వాళ్ళంతా ఎంపీలుగా ఉంటున్నారు హాయిగా. వాళ్ళు మళ్ళీ పార్టీల్లోకి వెళ్తారు, ఇటు వెళ్తారు, అటు వెళ్తారు, వాళ్ళు చక్కగా టీవీల్లో వచ్చి మన క్లాసులు బీకతారు, అన్ని ప్రజలకు నీతులు చెప్తారు, అన్నీ చెప్తున్నారు. వాళ్ళని ఎవరు అడిగే వ్యవహారం లేదు. గంటా శ్రీనివాసరావు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన దగ్గర ఇదే పరిస్థితి. అట్లాగే ఇంక నేషనల్ లెవెల్లో తీసుకున్నప్పుడు చాలామంది మల్యా లాంటి వాళ్ళు, విజయ్ మల్యా లాంటి వాళ్ళు 1000 కోట్లు తీసుకొని పారిపోయారు విదేశాలకి. వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి ఏం లేదు. అలాగా అంటే రాని బాకీలు ఏవైతే ఉన్నాయో అది దాదాపు 18 కోట్లు అని మొన్న అనౌన్స్ చేశారు. అంటే ఆ స్థాయిలో పెద్ద 100 కోట్లు, 200 కోట్లు డబ్బులు తీసుకొని ఐపీలు పెట్టేసి లేకపోతే మేము వేయలేమని చెప్పిన వాళ్ళని బ్యాంకులు కానీ ఏమీ చేయలేకపోతుంది. నోటీసులు ఇస్తారు, మా అంటూ ఊరుకుంటారు. వాళ్ళని వేధించే పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి అంత డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళు మొత్తం మంది మార్బలం ఉంటారు, ఎవరన్నా వస్తే వీళ్ళని బయటికి లాగి పడేస్తారు. అదే పేదలు అనుకో, వీళ్ళని విపరీతంగా వేధించడం. ఇంకా ఈ మధ్య ఇవి వచ్చేసాయి, ఈ లోన్ యాప్స్ అనేసి. ఈ లోన్ యాప్లు అయితే ఇంకా డేంజర్. అవి ఏంటంటే వాళ్ళు ఎక్కడుంటారో ఎవరికి తెలియదు. సో యాప్ మాత్రం ఉంటుంది, ఆ యాప్లో వాళ్ళే మనకు ఆఫర్ ఇస్తారు, నీకు ఏమాత్రం ఏవి అవసరం లేదు, మేము ఇస్తాం నీకు అని. ఏ డాక్యుమెంట్లు అవసరం లేదు, అప్పిస్తూ ఉంటారు. వాళ్ళ యాప్ వేసుకోగానే మన ఫోన్లో ఉండే సమాచారం అంతా వాళ్ళ యాప్లోకి వెళ్ళిపోతుంది. దాంట్లో అటువంటి ఇది మొత్తం పెట్టుకొని ఉంటారు, మన కాంటాక్ట్స్, మన అన్నీ వెళ్ళిపోతాయి. ఫోటోస్, కాంటాక్ట్స్, వీడియోస్ ఏమున్నా అందులో ఉంటాయి. దాని తోళ్ళు ఏం చేస్తారు, అప్పు కట్టకపోతే మన మన ఫోటోలను కానీ లేకపోతే మన సంబంధించిన స్త్రీల భార్య కావచ్చు, లవర్ కావచ్చు, ఇంట్లో కూతురు కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరిదైనా వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అది ఫోటోల్ని మార్ఫింగ్ చేసి దాన్ని న్యూడ్గా తయారు చేస్తారు. లేదా మంది అయితే మంది కూడా నీట్గా తయారు చేస్తారు. ఆ న్యూడ్ ఫోటోల్ని మన కాంటాక్ట్లు అందరికి పంపించేస్తారు వాట్సాప్లో. సో ఆ మధ్య నాకు కూడా వచ్చింది, ఒక తెలిసిన అతంది, నా కాంటాక్ట్లో ఉన్న అతంది న్యూట్గా ఫోటో అతంది వచ్చింది. ఇదేందుకని చూస్తే లోన్ యాప్ అనమాట. సో అది చూడగానే ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, ఈ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు ఇతరులకి వీళ్ళు సరదాగానో లేకపోతే అతని మీద ఏదన్నా కోపం ఉంటేనో వీళ్ళు పంపిస్తారు. ఇలా సర్క్యులేట్ అయిపోతుంది. దాంతో అవమానాన్ని తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, జస్ట్ 20,000 30,000కు కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ సంఖ్య బాగా ఉంది. అంటే ఇలాంటివి అనేకం. పోలీసులు కూడా దీనికి తగిన డిపార్ట్మెంట్స్ కూడా సరిపోవు, ఎందుకంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్ డీల్ చేయలేదు, మామూలుగా లా అండ్ ఆర్డర్ చేయలేరు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు అనుకుంటున్నారు కానీ ఎవరి పోలీస్ స్టేషన్కి ఒక సైబర్ క్రైమ్ యూనిట్ పెట్టాలని, ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో సైబర్ యూనిట్స్ సరిపోయని రావాలంటే కష్టం. రెండోది ఏంటంటే మనది పెద్ద దేశం, మన ఇప్పుడు ఈ మోసాలు చేసే వాళ్ళంతా మన దేశంలో కూడా లేకపోవచ్చు. ఎక్కువగా ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను ఇలాంటి చోట్ల ఉన్నారు. కొంతమంది బీహారు అటువంటి ఏరియాలో ఉన్నారు. ఆ మధ్య కూడా ముంబైలో ఒక బ్యాచ్ని ఇలా పట్టుకున్నారు. సో ఇలాగా వీళ్ళు ఏం చేస్తారంటే వేరే దేశాలలో కూర్చొని హాయిగా ఇలాంటి టెక్నిక్స్ ద్వారా రోజుకి ఒక్కొక్కరు 50,000 లక్షలు సంపాదించుకుంటూ ఉండే బ్యాచ్ బాగా పెరిగారు. వాళ్ళని పట్టుకోవడం ఏ రకంగానూ సాధ్యం కాదు, మనం జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప. రెండోది ఏంటంటే ఓవరాల్గానే ఇవాళ ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ టైం అండ్ స్పేస్ని ఉపయోగించుకుంటాయన్నమాట కొత్తగా ఎక్స్టెండ్ అవ్వడానికి.